ఇద్దాం. మీరు 10 అడుగులు వేయండి, నేను 100 అడుగులు వేస్తా. తమ్ముళ్ళు మీకంటే ఎక్కువ నాకు ఆవేశం. వయసు అనేది ఒక నెంబరే. నా ఆలోచనలంతా ఇంకొక 20 సంవత్సరాలకు ఏం చేయాలో ఆలోచిస్తున్నా. 2047కి తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 జాతిగా ఉండాలి. అది నా జీవిత లక్ష్యం. దాన్ని సాధించేదానికి యువత సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. రెండో ఆలోచన, పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా లక్ష్యం. పేదవాళ్ళు డబ్బులుండే వాళ్ళు కాలేమా? పేదరికం నుంచి పైకి రాలేమా? చేస్తాం. ఒకప్పుడు ఇప్పుడే కేశవ అన్నాడు, ఇక్కడ రోడ్డు ఉండేది కాదని. ఆ రోడ్డు వచ్చింది. ఒకప్పుడు మీ దగ్గర సెల్ ఫోన్లు లేవు. నేనే ఆ రోజు ఆ సెల్ ఫోన్లు రావడానికి కూడా కారణం నేనే. ఈ రోడ్లు రావడానికి మొదటి శ్రీకారం చుట్టింది నేనే. ఇప్పుడు చెప్తున్నా, ఈ దేశంలో ప్రత్యేకంగా తెలుగు జాతిలో పేదరికం లేకుండా చూడాలనేది నా జీవిత ఆశయం. తప్పకుండా సాధిస్తా, సహకరిస్తామని గట్టిగా నినదించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. జనరేషన్లు మారుతున్నాయి. 10 ఏళ్లకు కొత్త తరం వస్తారు. తరాలు మారినప్పుడు మన తలరాత కూడా మారాలి. తలరాత మారడం లేదు. అదే నేను చెప్తున్నా, అదే ఉరవకొండలో సంకల్పం. మళ్ళా తెలుగు జాతిలో ఎవ్వరూ పేదవాళ్ళు లేకుండా అందరినీ పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత. అదే సమయంలో పోర్టు రిచ్ అనే కార్యక్రమం పెట్టుకుని మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఇక్కడనే మీరు చూశారు, 6000 మందికి ఉద్యోగాలు ఇచ్చే జాకీ పరిశ్రమ అనంతపూర్లో ఏమైందని అడుగుతున్నా. పారిపోయిందా లేదా? కమిషన్ల కోసం అవునా కాదా? ఇలాంటివి తప్పుడు పనులన్నీ చేసి ఈరోజు మనం చూస్తూ ఉంటే చాలా బాధేస్తుంది. యువతకు హామీ ఇస్తున్నా, 4 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. నమ్మకం ఉందా లేదా? మీకు సాధ్యమవునా కాదా? కంపెనీలు తీసుకొస్తాం, పరిశ్రమలు వస్తాయి. ఇంటి దగ్గర కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్, మీ ఇంటి దగ్గర కూర్చొని దర్జాగా ప్రపంచం మొత్తం పనిచేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా. ఇంకో పక్కన బోరు కొడితే మండల హెడ్ క్వార్టర్లో వర్క్ స్టేషన్లు పెట్టి అక్కడ పోయి పనిచేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాను. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, ఉద్యోగాలు వచ్చే వరకు యువతకి 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అమ్మా నాన్న పైన ఆధారపడక్కర్లేదు, నేనే ఒక అన్నగా ఉంటా, మీ ఇంటికి కుటుంబ పెద్దగా ఉంటా. నేరుగా మీ అకౌంట్లోకి 3000 రూపాయలు పంపించే బాధ్యత నాదని మరొక్కసారి యువత అందరికీ హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, రాబోయే రోజుల్లో ఒకప్పుడు రోడ్ల కోసం ప్రయత్నం చేశా, ఐటీ కోసం ప్రయత్నం చేశా. ఈరోజు చెప్తున్నా, అనంతపూర్కి వస్తే నాకు ఎంతో సంతోషం. హెలికాప్టర్లో వస్తామంటే చూశా, విండ్ ఎనర్జీ, గాలితో కరెంట్ వచ్చే ఎనర్జీ చూస్తే, విండ్ మిల్స్ చూస్తే కళ్ళకు ఆనందంగా ఉండే పరిస్థితి వస్తుంది. భవిష్యత్తు సోలార్ది, విండ్ది. విద్యుత్ శక్తిలో సంస్కరణ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 2014లో కరెంట్ కొరత ఉంది అవునా కాదా? నేను వస్తానే 100 రోజుల్లో కరెంట్ కొరత లేకుండా చేశానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడైనా నేనున్నప్పుడు కరెంటు కొరత ఉండేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. కరెంటు రేట్లు పెరిగాయని మిమ్మల్ని అడుగుతున్నాను. 9000 మెగావాట్లు 19000 మెగావాట్లు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సోలార్కి విండ్కి ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను,
అవసరమైతే కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం కానీ కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏం తమ్ముళ్ళు నేను చెప్తే ఇనలేదు మీరు? ఓటేశారు, మాటలు చెప్పాడు. ఆ రోజు 200 రూపాయలు కరెంటు ఛార్జీలు ఎంత అయినాయి? ఎంతయింది ఇప్పుడు? 1000 రూపాయలు అయింది అవునా కాదా? 200 రూపాయలు 1000 రూపాయలంటే 5 రెట్లు పెరిగింది. దీనికి కారణం ఏంటి? అవినీతి. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెరిగాయి. 56,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచి పేదవాళ్ళ పొట్టగొట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, అన్నీ కూడా రివర్స్ పాలన అవుతుంది. ఈరోజు నేను హామీ ఇచ్చేది వ్యవసాయదారులకు హామీ ఇస్తున్నా, మీరు వ్యవసాయంతో సమానంగా పంప్ సెట్ పెట్టుకొని అవసరమైతే ఆ కరెంటు సోలార్ ద్వారా తీసుకుని మీ పొలాలకు కావాలంటే వాడుకోవచ్చు, లేకపోతే మీ ఇంటికి కావాలంటే వాడుకోవచ్చు. అక్కడి నుంచి ఇంకా సర్ప్లస్ అయితే మీరు గవర్నమెంట్కి ఇవ్వచ్చు, మళ్ళా మీకు అవసరమైతే మీ కరెంట్ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ప్రతి ఒక్క వ్యక్తి కరెంట్ ఉత్పత్తి చేసే వ్యవస్థగా తయారు కావాలి. మీకు అవసరమైనప్పుడు కరెంటు గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితి రావాలి, సంస్థ ఇచ్చే పరిస్థితి రావాలి. మీ దగ్గర మిగులు కరెంట్ ఉంటే ఆ కరెంటు గవర్నమెంట్కి ఇచ్చే పరిస్థితి రావాలి. దీనికి ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్క రైతుని కరెంటు ఉత్పత్తి చేసే వ్యక్తిగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దీంతో సమానంగా డ్రిప్ ఇరిగేషన్ పెడతాం, స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇస్తాం, ఆధునికమైన పద్ధతులు తీసుకొస్తాం. అనంతపూర్ని ఒక హార్టికల్చర్ హబ్గా, కరెంటు బయట నుంచి వచ్చేదే కాకుండా మీరే ఉత్పత్తి చేసుకునేట్టుగా ఒక్కొక్క సబ్స్టేషన్లో అవసరమైతే పంప్డ్ ఎనర్జీ కూడా పెట్టి అక్కడికక్కడే సామర్థ్యాన్ని పెంచే పరిస్థితి తీసుకొస్తాం. దీనివల్ల చాలా వరకు ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. నేను ఎప్పుడు కూడా పాత విధానాలనే అవలంబించను, ప్రపంచం మొత్తం అధ్యయనం చేస్తూ ఉంటాను. రాబోయే 20 ఏళ్లలో ఏది పనిచేస్తుందో చూస్తారు, దాన్ని ముందే ప్రారంభించడం నా నైజం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక్కసారి ఆలోచించండి, 25 ఏళ్లకు మనకు హైదరాబాద్ని ప్రారంభించాను నేను. ఈరోజు హైదరాబాద్ భారతదేశంలోనే ఒక బ్రహ్మాండమైన నగరంగా తయారైందంటే అది నా ముందు చూపని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ రోజు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను, నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను కాబట్టి ఇక్కడ గ్రామాల్లో ఉండే పిల్లలు హైదరాబాద్ పోయారు, బెంగళూరు పోయారు, అమెరికాకు పోయారు, ఆస్ట్రేలియాకు పోయారు, ఆ దేశంలో వాళ్ళకంటే ఎక్కువ డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చారు. అది దూరదృష్టి. అందుకే ఈరోజు ఆలోచిస్తున్నాను, రాబోయే రోజుల్లో సోలార్ కానీ విండ్ కానీ ప్రాధాన్యత వస్తుంది, గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత వస్తుంది, హైడ్రోజన్కి ప్రాధాన్యత వస్తుంది. అలాంటి న్యూ టెక్నాలజీ తీసుకొచ్చి మీ జీవితాల్లో మార్పు తీసుకొచ్చే బాధ్యత నాది, నాదని మరొక్కసారి ఉరవకొండలో మీ అందరికి హామీ ఇస్తున్నా. కార్యకర్తలు ఉన్నారు, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ఎప్పుడు ప్రజాపక్షంగా ఈ కార్యకర్తలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జెండాను మోస్తున్నారు. జగన్ విధ్వంసాన్ని, తుగ్లక్ పాలనని ప్రశ్నిస్తే వాళ్ళ పైన దాడులు చేశారు, కేసులు పెట్టారు, మిమ్మల్ని అన్ని విధాల ఇబ్బంది పెట్టారు, వేధింపులు, కేసులు, దాడులు ఎదుర్కొన్నారు. ఎవ్వరు కూడా లెక్క పెట్టుకోకుండా ముందుకు పోయారు. పోలీసు వ్యవస్థని వీళ్ళ అనుబంధ వ్యవస్థగా మార్చుకున్నారు, రాక్షస క్రీడకు శ్రీకారం చుట్టారు, పోలీసులు మౌనం పాటించారు, కొంతమంది సహకరించారు, దానితో వీళ్ళు ఇష్ట ప్రకారం చేశారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఇవన్నీ చూశాను, మీరు పడిన బాధలు చూశాను, మీరు ఎదుర్కొన్న కేసులు చూశాను, మీ కుటుంబం చితికిపోయింది చూశాను, నా మనసులో మీరున్నారు,
తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎన్ని వేధింపులు చేసినా ఎత్తిన జెండా దించలేదు, ప్రాణాలు తీస్తున్నా అప్పుడు కూడా ఒక్క మాట మీకు తోడమంటే చెప్పమంటే చెప్పకుండా జై చంద్రాన్న అని జై తెలుగుదేశం పార్టీ అని ప్రాణాన్ని వదిలిపెట్టే కార్యకర్తలు ఉన్నారు. ఎన్ని కేసులు పెట్టారంటే జెండా ఎగరేసే కేసు, విగ్రహానికి దండేసే కేసు,